పెద్ద షాపింగ్ ప్రపంచం సీఎంఆర్ మనమేడ్ జిల్లాలో ప్రముఖ సినీ హీరో విశ్వక్ సేన్ గారిచే సెప్టెంబర్ 13న గొప్ప ప్రారంభం. ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయినటువంటి యువతిని హైదరాబాద్ కు తీసుకువచ్చి యువకుడు ఒక హోటల్లో 20 రోజులుగా ఉంచిన తర్వాత బంధించినట్టుగా వచ్చినటువంటి సమాచారం ఆధారంగా పోలీసులు అమ్మాయిని రెస్క్యూ చేశారు. ప్రస్తుతం ఆ హోటల్ వద్ద మనం ఉన్నాం. నారాయణగూడ హిమాయత్ నగర్ దగ్గర ఉన్నటువంటి శ్రీ గణేష్ రెసిడెన్షియల్ హోటల్ కి సంబంధించిన హోటల్ దగ్గర ఉన్నాం. అసలు ఈ హోటల్కి వాళ్ళు ఎందుకు వచ్చారు, హోటల్ సిబ్బంది గమనించలేదా, ఏం జరిగింది అనేటువంటి పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చివరిగా 20 రోజులు ఉన్నటువంటి తర్వాత చివరి రోజు పోలీసులు తమని రెస్క్యూ చేయడంతో అమ్మాయి కాపాడినట్టుగా చెప్తున్నారు. ఇక్కడ రిసెప్షన్ వారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేటువంటి చేద్దాం. క్యావోగా దోనొంక లడక లడకీగే క్యావో చిన్న డేట్ కావాలి. వన్ డేస్ కి లేవనా చులి బోలే తో ఠీక్ హై బోలా దే దియా బచ్చి కే కుమ కుమ డాల కే ఐ సాది హమే సుదా హమే సోచా సాది సుదా దే దియా రూమ్ మే బినా సాది సుదా కే రూమ్ దేతే ఇజ్ని ఠీక్ హై సాది సుదా సోచ్ కే దే దియా ఉన్కో సాది సుదా సోచ్ కే వన్ డేస్ కే లియే రూమ్ లియా వన్ డేస్ కే రే బోల్ కే దూసరా దిన్ మే చెక్ నీ కర్ పాయా తీసరా దిన్ బచ్చే కో భేజాయా జో చెక్ అవుట్ కరే గానీ ఆజ్ నీ కల్ చెక్ అవుట్ కర్తే బోలా ఠీక్ హై బోలా చెక్ అవుట్ కరే ఇజ్ని దిమాగ్ సే నికల్ గయా హమారా వో బోలే తో 15 డేస్ యా 20 డేస్ రుక్ గయా యే హువా మీకు డౌట్ రావే మీకు డౌట్ నీ హై 15 డేస్ కా సర్ డౌట్ క్యా హై కి ఉనో శాదీ కర్ లేకే ఆయా తో హమ్ క్యా కర్ సక్తే ఉస్కో జబ్ వో యాక్చువల్లీ శాదీ కర్ లేకే ఆయా తో హమ్ క్యా కర్ సక్తే యే బతాయే లాస్ట్ దిన్ కా క్యా హోతా హై పోలీస్ కా లాస్ట్ దిన్ పోలీస్ వాలా హై లేకే చలే గయా ఉనో కి మమ్మీ పాపా లేకే ఆయా హోగా లేకే చలే గయా దోనో జనే కో బచ్చి కా క్యా బాత హై బచ్చి అప్నా వహా పే చలే గయా మమ్మీ పాపా కే పాస్ బచ్చా జైల్ కో గయా కహాన్ సే ఆయా బచ్చి బచ్చి ఇధర్ సే ఆయా భయ్యా కహాన్ సే ఆయా కి నీ మాలూమ్ ముజమ్మద్ ఆయా ఔర్ యే బచ్చా ఇధర్ సే ఆయా దోనో సాథ్ మే ఆయే అబ్ కహాన్ సే ఆయా తో ఉత్నా నీ మాలూమ్ మేరే కో లేకిన్ యాక్చువల్లీ దోనో సాథ్ మే ఆయే శాదీ కర్ లేకే తో అపన్ రూమ్ దియే ఉస్కో వన్ డేస్ కే లియే దోనో కే ఐడీ యే సీట్ కే పాస్ హై ఠీక్ హై హమారే పాస్ నీ దోనో కే ఐడీ యే హమారే పాస్ నీ యే సీట్ కే పాస్ హై యాక్చువల్లీ ఉన్నా వన్ డేస్ కే లియే రూమ్ లియా ఓ నీ బోలా కి మేరే 3 డేస్ రుకుంగా 5 డేస్ రుకుంగా ఏ నీ బోలా వన్ డేస్ కే లియే రూమ్ హోనా భయ్యా బోలే ఠీక్ హై కో బాత్ నీ దే దేతా హూం శాదీ సుదా హై బిల్డింగ్ పూరా లాడ్జ్ హై గోదామ్ హై 2 ఫ్లోర్ లాడ్జ్ బాకీ లాడ్జ్ నీ గోదామ్ జీ 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 ప్రస్తుతానికి 3rd ఫ్లోర్ లో ఉన్నటువంటి ఆ హోటల్లో వాళ్ళు దిగడం జరిగింది. అక్కడ నుంచి వాళ్ళు కొద్ది రోజులు ఉండి ఒక రోజు ఉంటామని చెప్పేసి 20 రోజుల దాకా ఉండి ఆ తర్వాత లాస్ట్ రోజు జరిగినటువంటి సంఘటన ఇలా జరిగిందని కూడా వారు చెప్తున్నారు. పైన ఉన్నటువంటి 3rd ఫ్లోర్ లో వాళ్ళు ఉన్నారు, ఒకసారి అక్కడికి కూడా వెళ్ళి మనం చూద్దాం. థర్డ్ ఫ్లోర్ దగ్గర మనం ఉన్నాం ఇప్పుడు. సో ఫస్ట్ సెకండ్ అవి గణపతి ఐడల్ సంబంధించిన గోదాంలా కనిపిస్తుంది. ఆ 2 ఫ్లోర్లలో కూడా గణేషుని విగ్రహాలు అయితే పూర్తిగా అక్కడ ఉన్నాయి. సో ఇది 3rd ఫ్లోర్, మనం 3rd ఫ్లోర్లో ఉన్నాం. ఇక్కడే 303 ఇది 304 ఇదే రూమ్లో వీళ్ళిద్దరు కూడా నిజామాబాద్ నుంచి వచ్చిన అమ్మాయిలను ఇక్కడ ఉన్నటువంటి అబ్బాయి ఇదే రూమ్లో వాళ్ళు ఉండడం జరిగింది. సో మొదటగా ఒకరోజు ఉంటామని చెప్పేసి ఈ రూమ్కి వచ్చేసి క్రమంగా ఒక్కరోజు కాస్త 20 రోజులుగా కొనసాగించారనేది కింద అతను చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే మొదటగా భార్యభర్తలు అన్నట్టుగానే చెప్పుకున్నారు, మేము కూడా అలానే అనుకున్నామని చెప్పేసి ఆయన సిబ్బంది చెప్తున్నారు. ఆ కారణంగానే మేము ఎలాంటి డౌట్ పడలేదు అనేటువంటి విషయాన్ని ఆయన వెల్లడిస్తున్నారు. బట్ మెయిన్గా సేఫ్టీకి సంబంధించిన విషయాలకు చూస్తే కూడా ఇక్కడికి ఉన్నటువంటి హోటల్ పరిస్థితిని చూస్తే కూడా కొంత డిఫరెంట్గా అట్మాస్ఫియర్ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. కింద 1st ఫ్లోర్ 2nd ఫ్లోర్ కానీ వెంటిలేషన్ కానీ ఎలాంటి జాగ్రత్తలు లేకుండా ప్రికాషన్స్ లేకుండా డస్ట్ చాలా దుర్భరంగా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో అందుకనే ఇక్కడ హోటల్ ఉన్నటువంటి సంగతి కూడా లోపలికి వస్తే కానీ తెలియనటువంటి విధంగా మనకు కనిపిస్తుంది. బయటికి రోడ్డు మీదకి బోర్డు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ హోటల్ ఉందా లేదా అనేటువంటి విషయాన్ని అయితే వారికి కనిపించదు. లిఫ్ట్ కూడా పనిచేయనటువంటి పరిస్థితి. అందుకారణంగానే ఈ హోటల్లో ఇన్ని రోజులుగా వీరు ఉన్నా కూడా వారికి డౌట్ రాకపోవడం, బయట వాళ్ళకి తెలియకపోవడం ఉన్నట్టు కనిపించింది. లాస్ట్గా పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఒత్తిడి తేవడంతో అమ్మాయి భయపడవు లేకుంటే ఫోర్స్ చేసే ఇంకేదో గొడవ ఏంటో తెలియదు కానీ తను గొడవ పెట్టేసి పారిపోయినట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది. వెంటనే అమ్మాయి లొకేషన్ వాళ్ళ తల్లిదండ్రులకు ఫార్వర్డ్ చేసి ఇష్యూ అని చెప్పడంతో పోలీసులు వచ్చి షీటింగ్ ద్వారా అమ్మాయిని రెస్క్యూ చేసి తీసుకువెళ్లారు. అబ్బాయిని కూడా అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. కింద సిబ్బంది కూడా దీనికి సంబంధించిన వివరాలు అయితే అవే చెప్తున్నారు. కెమెరామెన్ క్రాంతో సాయి, నారాయణగూడ నుంచి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.